వైజాగ్ లో మా మిస్ వైజాగ్ అజయ్ అగర్వాల్ సంబంధించిన ఈ బ్యూటీ కంటెస్ట్ డిసెంబర్ 15 ఫైనల్ ఏర్పాటు చేయటం, ప్రత్యేకించి ఈ మిస్ వైజాగ్ ఏదైతే ఉందో బ్యూటీ ప్రెజెంట్ కంటెస్ట్ 2018 అచ్చమైన తెలుగుంటి అమ్మాయి కాన్సెప్ట్ తోటి ఈ కంటెస్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి, ఏదైతే రీసెంట్గా శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను వల్ల ఎఫెక్ట్ అయ్యారో అక్కడ ఈ షో ద్వారా వచ్చే అమౌంట్ మొత్తం కూడా 100% అక్కడ స్పెండ్ చేసేటట్టుగా, వాళ్ళకి డొనేట్ చేసేటట్టుగా కండిషన్ తోటి ఈ షో ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ అజయ్ అలాగే విజయ్ ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పాను, వైజాగ్ అనేది ఈరోజు ఒక స్మార్ట్ సిటీగా మరి ప్రపంచంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్న ఒక బెస్ట్ సిటీగా ఉంది. ఇక్కడ మనం మీరు మిస్ విశాఖ పెట్టండి, లేకపోతే ఇంకొక బ్యూటీ కంటెస్ట్ పెట్టండి, ఏది పెట్టినా కూడా ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా, ప్రత్యేకించి కొంతమందిని హర్ట్ చేసే విధంగా లేకుండా, ప్రత్యేకంగా మన ట్రెడిషన్ కల్చరు ఫాలో అవుతూ ఎక్కడ వల్గారిటీ కానీ లేకపోతే ఈ అసభ్యత కానీ లేకుండా ఈ షో కంటెస్ట్ మీరు ఆర్గనైజ్ చేయాలని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించి ఈ ఏదైతే అచ్చగని తెలుగుంటి అమ్మాయి కాన్సెప్ట్ తోటి ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే విధంగా ఈ షో ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్వాహకులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన తర్వాత నేను దీనికి వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని నేను ఇదే సందర్భంగా మన అజయ్కి అలాగే విజయవాడ కూడా ఒకటే సజెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ షోలో ప్రత్యేకించి మీరు వీలైతే మన హ్యాండ్లూము మన కోఆప్టెక్స్ అలాగే ఆప్కో ఇటువంటి సంబంధించిన డ్రెస్సులు వాటికి సంబంధించిన ప్రమోషన్ కూడా వీలైతే ఒక కాన్సెప్ట్ ఒక ఐటమ్ కింద పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తూ, మరి విశాఖలో ఇప్పటికే గతంలో అనేక షోలు జరిగాయి, వాటిలో కొన్ని వివాదమైనవి కొన్ని బ్రహ్మాండంగా అందరి యొక్క మన్నలు పొందాయి. అయితే ఈ షో ఎటువంటి వివాదాలకు తావలేకుండా అందరి మన్నలు పొందే విధంగా సాంప్రదాయబద్ధంగా ఈ షోని నిర్వహించుకోవాలని, ప్రత్యేకించి ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్గా ఒక సర్వీస్ మోటోతో చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేసుకుంటూ మళ్ళీ